హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సన్షైన్ విజన్స్ ఛానల్. సో ఇవాళ మనం క్విక్గా చేసుకుండే స్నాక్ రెసిపీ చూడబోతున్నాం. సో శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ బెస్ట్ కాంబినేషన్, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఈ శాండ్విచ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు టమాటో కూడా, 1 టమాటో 1 ఆనియన్ సరిపోతుంది. ఇది మనము 3-4 శాండ్విచెస్ చేయొచ్చు. టమాటో ఇలా సన్నగా కట్ చేసేసుకొని టమాటో కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ నేను పచ్చిమిరపకాయ చిన్నగా ఇలా కట్ చేసుకొని హాఫ్ చిల్లీ వేసాను. ఇప్పుడు గార్లిక్ మయోనీస్ తీసుకున్నాను నేను. మీరే మయోనీస్ మీకు అవైలబుల్ ఏదుంటే అది తీసుకోండి. ఇది ఎగ్లెస్ మయోనీస్. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, మయోనీస్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను కాబట్టి నేను దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను, సరిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ మీద ఈ విధంగా మనం చేసుకున్న స్టఫింగ్ ఈ విధంగా బ్రెడ్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారంటే ఇది ఆరిగానో టేస్ట్, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో ఇది ట్రై చేయండి. చీజ్ స్లైస్ తీసుకున్నారంటే మనము దాన్ని ఫస్ట్ 1 స్లైస్ తీసుకొని ఈ విధంగా ఓపెన్ చేసి, దాన్ని కొంతమందికి ఓపెన్ చేయడం తెలియకపోవచ్చు ఫస్ట్ టైం, అందుకని చూపిస్తున్నాను. సో ఈ విధంగా చీజ్ యాడ్ చేసి మనము బ్రెడ్ ఇంకో బ్రెడ్ స్లైస్తో ఈ విధంగా మనం దాన్ని క్లోజ్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనం టోస్టింగ్ చేసేసుకుందాం. సో 2 బ్రెడ్స్ ఈ విధంగా పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాం. చూసారా ఎంత బాగా టోస్ట్ అయిపోయిందో బ్రెడ్. ఇప్పుడు దాన్ని ఇంకో పక్కకి ఈ విధంగా టర్న్ చేసుకుందాం. చూసారా ఎంత చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయి ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. దీన్ని టొమాటో సాస్తో తిన్నామంటే ఇంకా సూపర్ కాంబినేషన్. గ్రీన్ చిల్లీ తగులుతో కొద్దిగా స్పైసీగా టొమాటో, మయోనీస్, చీజ్ చాలా సాఫ్ట్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Thank you.